గులాబ్జామ్ అయిపోయింది ఫ్రెండ్స్, టేస్ట్ చూద్దాము. చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంజాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో గులాబ్ జామున్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మా అత్తయ్య గారు చూపిస్తారండి. మేము 1.5 కప్పు గులాబ్ జామ్ పిండిని వేసాము. 1.5 కప్పు పిండికి 2 కప్పులు పంచదార సరిపోతుంది. లేదు కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటే 1.5 అయినా సరిపోతుంది. ఇలా 1.5 కప్పు గులాబ్ జామ్ పిండిని వేసుకుని, అది 1 కేజీ ప్యాకెట్ అండి. మిగతాది నెక్స్ట్ టైం చేసుకోవచ్చు అని పక్కన పెట్టాము. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారిగా వేసేస్తే పలచన అయిపోతుంది. వాటర్తో పాటు కొంచెం పాలైనా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. మేము కొంచెం వాటర్తోనే కలుపుకుంటున్నాము. ఇలా ఈ విధంగా చేతికి అతుక్కోగినప్పుడు పిండి బాగా కలిసినట్టండి. ఒక 10 మినిట్స్ పక్కనుంచి ఈలోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. 1.5 కప్పు పిండికి 2 కప్పులు పంచదార అని చెప్పాము కదండి, 2 కప్పులు పంచదార వేసుకుంటున్నాము. తర్వాత 2 కప్పులు పంచదారకి 4 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఉంటుందండి. ఈలోపు మనం బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా ఈ విధంగా క్రాక్స్ లేకుండా మనం బాల్స్ని రౌండ్గా తిప్పుకుంటూ చేసుకోవాలి. షుగర్ సిరప్ని ఒకసారి మధ్యలో కలుపుకుందామండి. ఇలా ఈ విధంగా బాల్స్ మొత్తం ప్రిపేర్ చేసాము. షుగర్ సిరప్ త్రిల్లేటప్పుడే మనం యాలకుల పొడిని వేస్తున్నామండి. ఇలా కలుపుకొని మనకి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చినాక పాకం ఆపుకోవాలండి. మనకి చేతికి పట్టుకుంటే కొంచెం జిగటగా అనిపిస్తుంది, అప్పుడు ప్రిపేర్ అయినట్టు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం గులాబ్ జామ్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. నిదానంగా క్రాక్స్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక మనం చల్లార్చిన పాకంలో వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం గులాబ్ జాములు ఫ్రై చేసుకొని పాకంలో వేస్తున్నాను. అంతేనండి, గులాబ్ జాములు ప్రిపేర్ అయిపోయినాయి. పాకంలో వేయగానే ఇంకా చాలా పెద్ద వేయనీయండి. మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసాము. మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.